తెలుగు సినిమాలకు ఉన్న మూడు పెద్ద సీజన్లలో ఒకటి సంక్రాంతి. తెలుగు సినిమా ప్రేక్షకులకు గత 5 దశాబ్దాలుగా సంక్రాంతి సినిమాల మీద ఎంత ఆసక్తి ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతికి సినిమా విడుదల కావడంలో హీరో కృష్ణ 1968లో అసాధ్యుడు చిత్రం నుంచి మరో 3 దశాబ్దాల పాటు ప్రతి ఏడాది కనీసం ఒక చిత్రం రిలీజ్ అయ్యేలా చూసుకునేవారు. ఈ వీడియోలో సంక్రాంతికి విడుదలైన నటశేఖర కృష్ణ చిత్రాల విశేషాలు చూడండి. 1968 హీరో కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. అది అప్పటి 1 హీరో ఎన్టీఆర్ నటించిన ఉమాచండి గౌరీ శంకరుల కథ చిత్రంతో పోటీ పడి 1969 హీరో కృష్ణ హీరో శోభన్ బాబుతో కలిసి నటించిన మంచిమిత్రులు చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. పందియం అనే తమిళ చిత్రం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో కృష్ణ ఆవేశపరునిగా ఒక పాత్రలో మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తారు. 1970వ సంవత్సరంలో సంక్రాంతికి కాకపోయినా జనవరి 1వ తేదీన నట సాంబ్రాట్ అక్కినేనితో కలిసి నటించిన అక్కా చెల్లెళ్ళు చిత్రం విడుదలైంది. అక్కా చెల్లెళ్ళు చిత్రం అక్కా తంగై అనే తమిళ చిత్రం ఆధారంగా నిర్మించబడింది. 1970వ సంవత్సరం సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం మీద విడుదల కాలేదు. 1972వ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మొనగాడొస్తున్నాడు జాగ్రత్త చిత్రం ఫ్లాప్ అయింది. 1973 సంక్రాంతికి విడుదలైన మంచివాళ్లకు మంచివాడు ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయింది. 1974 సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం ఏది విడుదల కాలేదు. 1975 సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం ఏది విడుదల కాలేదు. 1976 సంక్రాంతికి విడుదలైన పాడి పంటల చిత్రం హీరో కృష్ణకు మంచి హిట్ అందించింది. ఇక్కడి నుంచి సంక్రాంతి పండుగకు హీరో కృష్ణ చిత్రం వస్తే హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడిపోయింది. ఈ చిత్రం 7 కేంద్రాల్లో శతదినోత్సవం, హైదరాబాదులో రజతోత్సవం జరుపుకుంది. 1977 సంక్రాంతికి విడుదలైన తెలుగులో 40 లక్షల ఖర్చుతో నిర్మించబడిన తొలి భారీ చిత్రం, 62 థియేటర్లలో విడుదలైన తొలి చిత్రం, మొదటి వారంలోనే 22,27,543 రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం కురుక్షేత్రం. ఈ భారీ పౌరాణిక సినిమా స్కోప్ ఈస్ట్మన్ కలర్ చిత్రం కురుక్షేత్రం టాక్కు సంబంధం లేకుండా ఇండస్ట్రీ రికార్డు ఓపెనింగ్స్ సాధించి 50 రోజులకు 50 లక్షలు వసూలు చేసి అప్పటికి టాప్ 5 చిత్రాలలో చేరింది. హైదరాబాద్, బెంగళూరులలో 100 రోజులు ప్రదర్శించబడింది. బెంగళూరు నగరంలో తెలుగు చిత్రాలకే కాక డాక్టర్ రాజ్కుమార్కు కూడా సాధ్యం కాని రీతిలో అత్యధిక థియేటర్లలో సంచలన రన్ సాధించిన చిత్రం కురుక్షేత్రం. బెంగళూరులో మొదటి వారం 8 థియేటర్లలో, 2వ వారం 6 థియేటర్లలో, 3వ వారం 5 థియేటర్లలో, 4వ వారం 4 థియేటర్లలో, 2 థియేటర్లలో 8 వారాలు, 1 థియేటర్లో 10 వారాలు ప్రదర్శించబడి షిఫ్ట్ మీద 100 రోజులు ఆడింది. సంయుక్తంగా 32 వారాలు ప్రదర్శించబడింది. 1978 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం ఇంద్రధనస్సు హిట్ టాక్ సొంతం చేసుకుని సంక్రాంతి హీరో కృష్ణ సెంటిమెంటును నిలబెట్టింది. 1972వ సంవత్సరం సంక్రాంతికి కాకపోయినా జనవరి 5వ తేదీ హీరో కృష్ణ నటించిన 3 పువ్వులు 6 కాయలు చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విజయవాడలో మాత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఊర్వశి 70mm థియేటర్లో 50 రోజులు షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. 1980 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం భలే కృష్ణుడు. భలే కృష్ణుడు చిత్రంతో హిట్ కాంబినేషన్ హీరో కృష్ణ, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ప్రారంభమైంది. ఈ చిత్రంలో జయప్రద కథానాయిక. హీరో కృష్ణను చాలా అందంగా చూపించారు దర్శకులు రాఘవేంద్రరావు. ఈ చిత్రం విశాఖపట్నంలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది కానీ పేపర్లో ప్రకటించలేదు.
1981 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం ఊరికి మొనగాడు హిట్ కాంబినేషన్. హీరో కృష్ణ కె రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన మూడవ చిత్రం ఇది. జయప్రద ఈ చిత్రంలో కథానాయిక. సూపర్ హిట్ టాక్తో ఆ సంవత్సరం సంక్రాంతి విజేతగా నిలిచింది. 1982 సంవత్సరం సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం బంగారు భూమి. ఈ చిత్రంలో శ్రీదేవి కథానాయిక. ఈ చిత్రం హిట్ అయ్యి హీరో కృష్ణ సంక్రాంతి సెంటిమెంటును మరింత బలపరిచింది. 1983 సంవత్సరం సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం బెజవాడ బెబ్బులి. నడిగర తిలకం శివాజీ గణేశన్ ఇందులో ఒక ముఖ్య పాత్రను పోషించడం విశేషం. రాధిక ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. 1984 సంక్రాంతికి ఒక విశేషం ఉంది. హీరో కృష్ణ నటించిన రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాలు భారీ అంచనాల మధ్య అత్యధిక థియేటర్లలో విడుదలైనవి. అవి ఇద్దరు దొంగలు యుద్ధం చిత్రాలు. నటభూషణ శోభన్ బాబుతో నటశేఖర కలిసి నటించిన ఇద్దరు దొంగల చిత్రం మ్యూజికల్ హిట్గా విజయం సాధించింది. 16 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. రెబల్ స్టార్ కృష్ణరాజుతో సూపర్ స్టార్ కృష్ణ కలిసి నటించిన యుద్ధం చిత్రం డిజాస్టర్గా నిలిచింది. భారీ నష్టాలను చేకూర్చింది. 1985 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం అగ్నిపర్వతం. ఈ చిత్రం హీరో కృష్ణ కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 7వ చిత్రం మరియు 7వ శతదినోత్సవ చిత్రం. సూపర్ స్టార్ అభిమానులకు చాలా స్పెషల్ సినిమా ఇది. ఆయన మీద వారికున్న అభిమానాన్ని రెట్టింపు చేసిన చిత్రం ఇది. సంచలన విజయం సాధించింది. విజయవాడ అప్సరా థియేటర్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడింది. 1986 సంక్రాంతికి కాకపోయినా జనవరి 3వ తేదీన విజయబాపినీడు దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన కృష్ణ గారడి చిత్రం విడుదలైంది. ఈ చిత్రం సేఫ్ చిత్రంగా నిలిచింది. 1987 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం తండ్రి కొడుకుల ఛాలెంజ్ విడుదలైంది. ఈ చిత్రం యావరేజ్ టాక్తో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. 1988 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం కలియుగ కర్ణుడు. స్వీయ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ తన తనయుడు రమేష్ బాబుతో కలిసి నటించిన ఈ చిత్రం విజయవంతమై సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి పనిచేసిందని నిరూపించింది. 1989 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం రాజకీయ చదరంగం. ఆగస్ట్ అనే మలయాళ చిత్రం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆయనను కాపాడే పోలీస్ ఆఫీసర్గా హీరో కృష్ణ నటించారు. ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. 1990 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం ఇన్స్పెక్టర్ రుద్ర. క్రైమ్ చిత్రాలకు పెట్టింది పేరు కేఎస్ఆర్ దాస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పెక్టర్ రుద్ర చిత్రం డిజాస్టర్గా నిలిచింది. 1991 సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం ఏది విడుదల కాలేదు. 1965 తరువాత ఒక సంవత్సరంలో కేవలం ఒకే చిత్రంలో నటించడం హీరో కృష్ణకు ఇదే మొదటిసారి. అది 1992 హీరో కృష్ణ నటించిన ఏకైక చిత్రం రక్త తర్పణం. ఈ చిత్రం మీద ఆయనకు చాలా నమ్మకం ఉండేది. ఎంతగా అంటే ఈ చిత్రం హిట్ కాకపోతే నేను ఇకపై నటించను అనే స్టేట్మెంటు ఇచ్చేంతగా. కానీ ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. దానితో దాదాపు 7 వరకు ఆయన చిత్రం ఏది విడుదల కాలేదు. 1993 7 గ్యాప్ తర్వాత హీరో కృష్ణ నటించిన పచ్చని సంసారం విడుదలైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి మరోసారి హీరో కృష్ణ నట జీవితాన్ని మరికొన్నేళ్ల పాటు కొనసాగించేలా చేసింది. 1994 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం నంబర్1 సూపర్ స్టార్ కృష్ణను అంతకు ముందెన్నడూ చూడని రీతిలో నంబర్ 1 చిత్రంలో చూపించారు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి.
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం దెబ్బకు మళ్ళీ బిజీ హీరో అయ్యాడు సూపర్ స్టార్ కృష్ణ. 1995 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం అమ్మదొంగ. అమ్మదొంగ చిత్రం ఘన విజయం సాధించి సూపర్ స్టార్కు సంక్రాంతి ఎంత అచ్చుబాటో మరోసారి తేట తెల్లం చేసింది. 1996 సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం సాంప్రదాయం. ఈ చిత్రం నిర్మాతలకు లాభాలను అందించింది. 1997 సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం ఏది విడుదల కాలేదు. 1998 సంభవం చిత్రంలో హీరో కృష్ణ సుమన్ కలిసి నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. 1999 సూపర్ స్టార్ కృష్ణ. 1967 ప్రైవేట్ మాస్టర్ చిత్రం తర్వాత విలన్గా నటించిన చిత్రం మానవుడు దానవుడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ ద్విపాత్రాభినయం చేశారు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది, నిరాశపరిచింది. 1968 నుండి 32 ఏళ్లలో 5 ఏళ్లు మాత్రమే సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం విడుదల కాకపోవడం జరిగింది. 76 నుండి వరుసగా 15 ఏళ్ల పాటు సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రాలు సందడ చేయడం మనం చూశాం. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్పవచ్చు. 24 ఏళ్ల పాటు సంక్రాంతికి ఒక కలర్ చిత్రం విడుదల కావడం అనేది హీరో కృష్ణకు మాత్రమే సాధ్యపడిన విషయంగా చెప్పవచ్చు. ఇలా 27 ఏళ్ల పాటు సంక్రాంతి చిత్రాలతో హీరో కృష్ణ సందడి చేయటం, ఎక్కువ శాతం చిత్రాలు విజయవంతం కావడం, దానివల్ల సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం అనేది ఒక సెంటిమెంటుగా మారడం. సంక్రాంతికి హీరో కృష్ణ నటించి సృష్టించిన మరో సంచలన రికార్డు ఒకే తేదీన కానీ వారంలోని 7 వారాలలో 5 వారాలు హీరో కృష్ణ చిత్రాలు విడుదల కావడం ఒక వెరైటీ రికార్డు అనే చెప్పాలి. అదేమిటో చూద్దాం. 1980 జనవరి 14 భలే కృష్ణుడు సోమవారం రోజు. 1981 జనవరి 14 ఊరికి మొనగాడు బుధవారం రోజు. 1982 జనవరి 14 బంగారు భూమి గురువారం నాడు. 1983 జనవరి 14 బెజవాడ బెబ్బులి శుక్రవారం నాడు. 1978 జనవరి 14 ఇంద్రధనుస్సు శనివారం నాడు. ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.